నమస్కారం. రుచిర ప్రబంధాలు అనే శీర్షిక కింద శ్రీ బాలాంధ్రపు వెంకటరమణ గారు వ్రాసిన పాండురంగ మహాత్మ్యము పరిచయము అనే గ్రంథాన్ని శ్రవణం చేస్తున్నాం. ఈ భాగంలో మిగిలిన 5వ ఆశ్వాసము చివరి వరకు చూడబోతున్నాం. ఈ భాగంతో పాండురంగ మహాత్మ్యము పరిచయము అనే గ్రంథము పరిసమాప్తి కూడా అవుతుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన అన్ని భాగాలు గనక వినదలుచుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే అన్ని భాగాలు ఒక చోట చూడవచ్చు. ఒకటి. రెండవది, శ్రీ రమణ గారు వ్రాసిందే మనుచరిత్ర పరిచయము అనే గ్రంథం కూడా ఇదే పద్ధతిలో శ్రవణం చేసే ప్రయత్నాన్ని చేశాము. ఆ లింక్ కూడా సాహితీ సౌరభాలు అనేటటువంటి శీర్షిక కింద గమనించవచ్చు. ఇక గ్రంథ ప్రవేశం చేద్దాం. కమలాప్తుడు దయింపక్కమున్ను బుట్టు బుటుకున కమలాప్తుడు దయింపకమున్ను బుటుకున మునుగు సంగమ తీర్థమునకునేగి విను సౌకత నిషన్నము నివేద నినదంబు తగుచోట నుండి లేబగటిగాక మధ్యాహ్న వేళ సంప్రాసించు బలిపీఠగత పులాకంబులు మితముగా సంధ్య ప్రొద్దున నుండి నవస్నవ సవరేయి గడసన సమ్ముఖమ్మునగొల్చి సంవసించు శ్రీ నృసింహుండు పెనుబాపశజమేను చేర్చదద్దివ్య చరణరాజీవమూల భూవిలంబున నధ్యాత్మ పూర్ణబుద్ధి జాగరముసేయు శాలూకర చక్రవర్తి. శాలూకర చక్రవర్తి ఆ కప్పలరాజు సూర్యుడు కమలాప్తుడు ఉదయించకముందే సంగమ తీర్థానికి వెళ్ళి పుటుక్కున మునుగుతుంది. ఆ తరువాత మునులు అక్కడికి ఇసుక తినలపై కూర్చుండి సైకత నిషణ చేస్తున్న వేద పారాయణలు తగిన చోట చూసుకొని కూర్చుని లేపగలు దాకా వింటుంది. మధ్యాహ్నం పన్నెండింటి ముందర కాలాన్ని లేపగలు అంటారు, దాన్నే ప్రాణము అని కూడా అంటారు. మధ్యాహ్న వేళలో బలిపీఠం పైన ఉన్న మెతుకులను పులాకములను మితముగా భుజిస్తుంది, ప్రాసిస్తుంది. మధ్యాహ్న వేళలో అయిన తర్వాత జంతువుల కోసం పక్షుల కోసం అన్నం ఉంచడాన్ని భూత బలి అంటారు. అది ఉంచే రాయిని బలిపీఠం అంటారు. సాయం సంధ్యా సమయం నుండి సంధ్య పొద్దు నుండి అర్ధరాత్రి సవరేయి వరకు ఆ నృసింహుని పూజిస్తూ అతని సన్నిధిలోనే సమ్ముఖమున నివసిస్తూ ఉంటుంది. శ్రీ నృసింహుడు శేషతల్పంపై పెనుపాప అంటే మహాసర్పము ఆదిశేషుడు, ఆయన స్వామివారికి తల్పము సజ్జ కదా, అందుకే పెనుపాప సజ్జన్ మేను వాల్చగానే ఆ పవిత్ర పాద పద్మముల దివ్య చరణ రాజీవముల క్రింది భూమిలో ఉన్న రంధ్రములో బిలములో రాత్రంతా జాగారం చేస్తుంది ఈ వింత కప్ప. రంగురంగులు గల దేహము, నరసింహదేవుని ఆలయంలో వేయబడిన రత్నాల రంగవల్లులు ముగ్గులతో పుష్పగుత్తిలో పొలుపు నిలుపుగా శోభ కలిగించగా ఆ అంబుచరము కప్ప ప్రాతరారంభ వేళలలో తొలి సంధ్య వేళలలో నృహరి అగ్రవీధిని అంటే నృసింహుని ఎదుట నిలుస్తుందిట. హరిదాసమనుచు తనునే తను నెల్లరు పేరిడి పిలువగలిగి ప్లవపతి గడిపెన్ చిరకాలము పూర్వ జనన చరితజ్ఞంబగుచు మోక్ష సౌఖ్యాపేక్షన్. అందరూ తనని హరిదాసము హరిసేవిక అని పిలుచు విధంగా ఆ కప్పరాజము ప్లవపతి పూర్వజన్మ జ్ఞానము కలిగి మోక్షాన్ని కోరుతూ చిలకాలం జీవించింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు పౌండరీకనాథునిపై పర్వము నాడు పూజలు చేయడానికి కన్యాకుబ్జ రాజకుమార్తె ఆమె ఇష్టసకులు అక్కడికి వచ్చారు. వారి వాహనాల నుంచి దిగి వారు నరసింహతీర్థానికి సమీపంలో ఉన్న భైమీ నదిలో తీర్థతీరంలో విడిది చేశారు. దారి బడలిక తీర్చుకోవడానికి వాళ్ళు కొంతసేపు భైమీ నదిలో జలకాలాడారు.
ఆ ప్రాంతపు మునులు ఆ కన్యాకుబ్జ రాజకుమారి యొక్క అందచందాలు చూచి ఆమెపై కలుగుతున్న వలపును అతి బలవంతంగా అణిచిపెడుతూ తమ దైనందన కృత్యములను చేసుకుంటున్నారు. కానీ మన్మధునికి సహాయకారి అయిన గంధవాహము గాలి పుష్పబాణములు చంద్రుడు చిలుకలు వగైరాలు ఏహ్యభావంతో చూశారట. వీజనము వీవన లేక తాళవృంతము అంటే విసనకర్ర అని అర్థం. యజ్ఞాలలో అగ్నిని రగింపజేయడానికి వీజనము వాడడం తప్పనిసరి. అయితే మన్మధునికి సహాయకారి అయిన గంధవాహమును గాలికి వీజనములు అగారములు అని నిలయములు అని ఆ మునులు వాటిని చూచి వెగటు కదిలారట పొందారట. పూల మొగ్గల్ని చూసి మన్మధుని పుష్పబాణాలకు సహోదర వర్గమేనని నెట్టి వేశారట. మన్మధుడు పుష్పశరుడు కదా. యజ్ఞాలలో ఈ మునులు పుల్లతీగలను చూసినప్పుడల్లా అవి ఆ సోమలతలు కమలారే పద్మములకు శత్రువు చంద్రుడి యొక్క పేరు కై కొన్నట్టువి అని వాటి పట్ల విరక్తి చెందుతున్నారట. చంద్రుడికి మరో పేరు సోముడు. ఈ సోమలతలో సోమశబ్దం ఉందని ఆ మునులు వాటిని నెట్టి పక్కకి తోసివేస్తున్నారు అని భావము. చిగురుటాకులను చూసినప్పుడల్లా మన్మధుని వాహనమైన చిలుక రంగు అదే నని వాటి పట్ల ఏహిభావం పొందుతున్నారట ఆ మునులు. ఇలా వారు మన్మధుని దాడికి భయపడి ఆ రాకుమారి అందచందాలను చూసి పళ్ళ బిగువును తట్టుకుంటూ ధైర్యాన్ని చిక్కబట్టుకుని తమ దినచర్యలను తపోధనులు నిర్వర్తించుకుంటున్నారు. ఇంకా ఆ కన్యాకుబ్జ రాజకుమారి ఆమె చెలికెత్తలు ఎంతటి అల్లరి పిల్లలో చెబుతున్నాడు కవి. వన జనాభుని అభిషేకమునకే కాని కనక గర్భాదులకు వాడుకొనంగరాని తీర్థ కుండాంబుని కరంబు తెరవ పిండు గబ్బిచన్ను జక్కవల చేత గలపబడియే. శ్రీ మహావిష్ణు యొక్క వనజనాభుని అభిషేకానికి తప్ప బ్రహ్మాదులకు కనకగర్భుడు అంటే బ్రహ్మ సైతం వాడుకోరాని తీర్థకుండంలోని పవిత్ర జలాలు ఈ స్త్రీలు తెరవపిండు పొంకంగల గబ్బి చన్నుల చక్రవాక పక్షులు చక్కువ పక్షులనేచే మలినం చేయబడ్డాయి. వాళ్ళు ఆ పాండురంగ విఠలిని ఉద్యానవనాన్ని కూడా కలిచివేశారు. దేవతలు కూడా దూరం ఉండి వంగి వంగి వందనం చేసే ముక్కు మీద కోపం గల క్షేత్రపాలకుడు కాలభైరవుడిని ఆ యువతులు ఆటబొమ్మలా అంటుకుంటున్నారు. తాకిరి జాలి దక్క మఠాంతరాళ విశాల వేదులయందు గోణాల గొందిద పంబు సల్ప జనంబు తాల్ములు దూలే తద్బాలికల నిస్తుల స్తన సాళిక మృగనాభివాతు కాహతి పక్వశాల్మలి తులికా శకలాకృతి. మఠము లోపల మఠ అంతరాళ విశాలమైన వేదికలపైన ఇరుకైన చీకటి మూలలలోనూ కోణాల గొందిన్ అన్ని శంకలు విడిచి జాలిదక్కి తపస్సు చేసుకునే మునుల ధైర్యమును తాల్ములు ఆ బాలికల గుంపు యొక్క సాటిలేని స్తనాగ్రాలకు రాస్తున్న కస్తూరి మృగనాభి పరిమళపు గాలి తాకిడికి బాగా పండిన బూరుగు తూది పింజల్లాగా పక్వ శాల్మలి తూలి తూలి పా శక శకలాల్లా ఎగిరిపోయాయి. తూలెన్ ప్రాచీన కాలంలో స్త్రీలు తమ స్తనాలకు కస్తూరి వగైరా సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారు. అనగా ఎక్కడెక్కడో మారుమూలల్లో కూడా కూర్చుని తపస్సు చేసుకునే మునులు మనోధైర్యాలు ఈ స్త్రీల స్తనాల మీద నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాల వాసనలతో కూడిన గాలి తాకిడికి వీగిపోయాయి అని అర్థము. అంటే ఆ మునుల ధ్యానము భంగం అయిపోయేది. ఉచితానుచితాలు ఎంచకుండా పోలుంబోలములు ఇంత ఎన్నక. అంటే ఇది చేయవచ్చునా ఇది చేయకూడదా అని లెక్క పెట్టకుండా ఆ పద్మేక్షణులు పద్మములు వంటి కన్నులు కల ఆ స్త్రీలు ఆహా ఆ మహాబోధి వృక్షపు రావి చెట్టు నీడన డోలారోహణలు ఉయ్యాలలు గటము శృంగార సంభాషణలు చేయడము మన్మథ పూజలు హాలాపాన విహారములు మధుపానములు చేసి విహరించడము వంటి అకృత్యాలనెన్నో చేయకూడని పనులు ఎన్నో కడు సంతోషముతో ఉద్యత్ ప్రీతిని చేశారు. జవ్వనంపు మదము సౌందర్య మదమును ధన మదంబు మనసు వెను మగ్గుదుళ్ళ పొదలనంత సీధు మదము తోడుతో బ్రోధియగుచు నిగిడే నమృగాక్షులందు. యవ్వనంలో ఉన్నామనే మదం గర్వము,
అందంగా ఉన్నామనే మదము, ఐశ్వర్యవంతులమనే మదము, జింకలను వంటి కన్నులు కల ఆ యువతులు మృగాక్షులు, మనస్సులనే పెద్ద పొదలలో పెను కుదుళ్ళన్ కలగగా ప్రొదలన్, అనగా వారి మనస్సులలో ఆయా గర్వాలు బాగా పాతుకొని పోయాయి అని అర్థం. వాటితో పాటు మధువు తాగిన మైకం శ్రీధు మదము కూడా, సీధు మదము కూడా వెంటనే తోడ్తన్ విజృంభిస్తూ వ్యాపించింది. ప్రోధి ఎగుచు నిగిడెన్, ఇంకేం అన్ని మదాలతో కైపెక్కి ఆ యువతులు నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో వారు చేస్తున్న అనుచిత కార్యాలకు అక్కడ వెలసిన దేవతలకే ఆ కాంతామణులపై కోపం కలిగింది. సుధయుల్కు నెరవేణి సోమార్థమును బోలి చెమరించ దుర్గలే జమరు నొసలు కుర్కుర భర్త దృగ్గోళంబు సీదు సంసేవనంబున బోలె జవురించే విష్ణు సన్యాసక్తు వీక్షించినటు బోలె ముక్తకేశికి పొనుముడి జనించే ద్వరిత నిశ్వాస వేదనం బోలె గంపించే విజయుని వదనారవింద దళము పరమ పావనమైన తత్పుండర పౌండరీక పుణ్యతీర్థావకాశమ పూర్వశుద్ధి పెనుచు నృపకన్యకాసభీజనుల వివిధ విలసనంబున జనియుంచు నలుక అనఘా. ఓ పాపములు లేనివాడా నారదా, శివుడు నారదతో అయుతుని కథను ఇలా కొనసాగిస్తున్నాడు. ఆ కన్యాకుబ్జ దేశరాజకుమారి ఆమె చెలికత్తెలు చేస్తున్న అనుచిత ప్రవర్తనకి దుర్గాదేవి కేశపాశంలో అమృతం ఒలికిస్తూ ఉన్న సుధయుల్కు అర్ధచంద్రుని బోలి ఉన్న ఆమె నుదురు చెమర్చింది. నుదురును అర్ధచంద్రునితో పోలుస్తారు. అమ్మవారి నుదుటను చెమట పట్టింది. కాలభైరుని కుర్కుర భర్త కనుగుడ్లు దృగ్గోళాలు మద్యం తాగాడా అన్నట్లు సీదు సేవనంబును బోలే కోపంతో ఎర్రగా అయ్యేట జేవురించినవి. సాధారణంగా ఇతర వనితలపై ఇష్టము కలవాడైన అన్యాసక్తుడైన విష్ణువును కాని ఆ రాకుమారి చూచిందా అన్నట్లు ముక్తకేసి కోపంతో భృకుటి ముడివేసింది. త్వరితగతిని ఊపిరి పీయడం తీయడం వలన బాధతోన త్వరిత నిశ్వాస వేదన బోలన్ అన్నట్లు శివుని విజయుని ముఖపద్మం కంపించింది. పరమ పావనమైన ఆ పౌండరీక క్షేత్రము పుణ్యక్షేత్రము, ఆ పుణ్యతీర్థముల పవిత్రత, ఆ రాచకన్య సఖీజనులు వివిధ క్రీడలు విలసనములు కారణముగా మలినమైనందువలన అక్కడి క్షేత్రపాలకాదులు ఎక్కువ చేయబడిన పెనుచు కోపమును కలుగజేసింది. వారి దుశ్చేష్టలు వీరికి అధికమైన కోపం కలిగించాయి. పొడగనిరి పడతులయ్యడ బొడల పొదల యొడలి తపసి పుట్టుగు గప్పన్ జడ భరుతు నిభము నరహరి అడుగు బుడమి సరియు వెడలియట జనుదేరెన్. అప్పుడు ఆ యువతులు పడతులు అయ్యడన్ మచ్చలు మచ్చలుగా పొడల పొడల ఉన్న శరీరం కలిగి ఒడలిన్ పూర్వజన్మలో తాపసి అయి ప్రస్తుతము కప్పగా ఉన్నట్టు జడభరతునితో సమానమైనటువంటి వాడును అయిన అయుతుని నరసింహస్వామి నరహరి పాదపీఠము కింద అడుగు పుడమికల రంధ్రము సరియ నుండి బయటకు రాగా వెడలి అటు చనుదరన్ చూశారు పొడగనిరి. వింతకాంతులీనుతున్న ఆ కప్ప శరీరాన్ని చూసి ఆశ్చర్యపడిన ఆ పడతులు దీని జన్మస్థలం ఎక్కడో రోహణ నగమా లేక సుధాంబు నిధాన గర్భమా పాలసముద్రం మధ్యలోనా శ్వేతద్వీపములోనా అనిమిషకార్ముఖము ఇంద్రధనుస్సు పుట్టే చోట ఏది ఈ వింతకప జన్మస్థలము అంటూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. రోహణగిరి లేదా రోహణగము అనేది శ్రీలంకలో ఒక పర్వతమట. ఇది వివిధ మణులకు జన్మస్థానమై బంగారు కాంతులీనే పర్వతమట. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన భాస మహాకవి రచించిన స్వప్నవాసవదత్త నాటకంలో దీని ప్రస్తావన చేశాడు. రోహణగిరి సకల గుణరత్న సమూహస్య వాసవదత్తలో చూడుము శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారి తెనాలి రామకృష్ణుడు శాస్త్రీయ పరిశీలన పుట 291. అలా ఆ చపలాక్షులు బెదురు కన్నులు కలవారు చపల ప్రచారులు దుర్వినీత నడత కలవారు అయిన ఆ స్త్రీలు ఆ వర్షపిశునము కప్పను పట్టుకోవడానికి పరుగులు తీశారు. పాపం ఆ వర్షభూవిభునకు కప్పలరాజునకు బిసరుహాక్షుల పద్మములు వంటి కళ్ళు కలిగిన స్త్రీలు చేతులు హావళి హావళి అన్నా హవళి అన్నా అవడి అన్నా
ఉపద్రవము అంటే ప్రమాదము అని అర్థము. తరచు ఎక్కువైంది. అయినప్పటికీ పూర్వజన్మములో కుంభభూశిష్యముఖ్యుడు, కుంభ సంభవుడైన అగస్త్యుని శిష్యుల్లో ప్రముఖుడు, భేకరూపము కూపబింబితుడు, కూపరూపమైన హీనజన్మ కలవాడు అయిన ప్రయుతసుతుడు అయుతుడు భూపాల తనయ సకులచేత తౌలపడడు చిక్కడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా చిక్కక వారిని నానా తిప్పలు పెట్టింది ఆ కప్ప. నరనాథ పుత్రి యత్తరి నురుకుచకచఘన భారయుతయ్యుమతిధరియించార్యభరమును గిరిగహన ద్వీప సహిత క్షితిధృతి బోలన్. అప్పుడు ఆ రాజకుమార్తె నరనాథపుత్రి ఆ కార్యభారాన్ని, ఆ కప్పను పట్టుకోవడం అనే పనిని స్వయంగా తానే వహించింది. ఆమె ఉరుకుచ కచ జఘన భారయుతయట. ఉరుకుచ గొప్ప కుచములు కల, శిరోజములు పిడుదులు భారముతో నిండి ఉన్నదట. అయినప్పటికీ కొండలతోనూ అడవులతోనూ ద్వీపములతోనూ కూడినట్టి భూమిలా ఆమె ధైర్యంగా కార్యభారాన్ని ధరించింది. పన్నియ పన్నిదమెద్దియేనిడుడు పట్టెద దీని నంచునా కన్నియ చిన్న నవ్వొలయగా చెలి కత్తెలందు దదుజ్జమ చన్న మనస్కులందెగడి చెంచల కాంచి కాలాప వాగురా సన్న హనంబునన్ సలిల జంతుల లాఘము బట్టెన్ బృచ్చున్ పట్టెన్ బుచ్చున్. రాకుమారి నవ్వుతూ నవ్వులలయగా తన చెలికత్తలలో ఈ కప్పను నేను పట్టుకుంటాను, పందెమేదైనా పన్నెదమేది ఏని కడతారా అంటూ దానిని పట్టుకునే ప్రయత్నము చేస్తే ఆక్రమించబడినా నిండి ఉన్న మనసు కలవారిని తద్ఉద్యమచ్ఛన్న మనస్కులను నిందిస్తూ తెగడి వారి చేతకానితనాన్ని అనగా ఆ కప్పను పట్టుకోలేకపోయారు అన్నందుకు వారిని వెక్కిరిస్తూ తన ఒంటిపేట మొలనూలుచే కాంచి వలలాగా ఉచ్చులాగా ఏర్పాటు చేసి నీటి జంతువుకు ఆ శ్రేష్టమైన కప్పను సలిల జంతులలామను ఆనందంతో పొంగుతూ ఉబ్బుతూ పట్టుకుంది. పట్టెన్ సర్వతీర్థ ప్రదేశ ప్రశస్తమతికి కాంచి దవులుటదన కర్హమంచు నొక్క తవులుబడియుండే వరుణదంతా వళంబు పడతియురి చేసి మెడ చుట్టు పసిడి రశనా. అయితుడు అన్ని పూర్తి పుణ్యతీర్థముల యొక్క గొప్పతనము తెలిసినవాడు. సర్వతీర్థ ప్రదేశ ప్రశస్తమతి, కాంచిలో కాంచి అంటే మొలడవులు అని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం అని రెండు అర్థాలున్నాయి. తగులుకోవడం తనకు అర్హమైనదేనని ఆ వరుణదంతావళవము అంటే కప్ప రూపంలో ఉన్న అయితుడు భావించాడు. అందుకే ఆ రాజపుత్రి బంగారు మొలతాడు పసిడి రచనతో తన మెడ చుట్టూ ఉరివేసినా పట్టుబడి ఉన్నాడు. తవులపడి ఉండెన్ పులుగునాడించు చొప్పున మించు నాడించు మించున సకిన నాదించునట్టు లారామ చిత్రశాలు రంబు మదహాస కౌముది పరిషిక్త గండఫలక అగుచు నించుకబడి ఆడించి కప్పకు వెరచిన యొక్క వృద్ధ విప్రు మీద వైచిత చాపంబు వలన సఖీజనంబును తాను తద్భేకమునకు భార్యలైరినిట్లు తనకు ననురూప తనురూపశీలముల దలిర్చు నాలిపిండు కలుగుటయునునయుతు గలఘు సంసారాబ్ది నీదు డొంటి ఈత ఇను ముడింప. అలా బంధించిన ఆ కప్పను ఆ రాజకుమార్తె ఒక పక్షిని పులుగును ఆడించినట్లుగా చొప్పున ఒక మెరుపును మించును ఆడించిన రీతిగా మించున్ ఒక బొమ్మను సఖిన ఆడించినట్లుగా ఆడించింది. ఆ స్త్రీ రామ ఆ వింత కప్పను చిత్రశాలూరమును గర్భసూచితమైన చిరునవ్వు అనే వెన్నెలతో కూడిన చెక్కిలి కలుగుచూ మదహాస కౌముది పరిషిక్త గండ పలక అగుచున్ అనగా తన సఖులు ఎవ్వరూ పట్టుకోలేకపోయిన ఆ కప్పను తాను పట్టుకోగలిగాననే గర్వముతో కలిగిన చిరునవ్వు వలన ఆమె బుగ్గలు గండఫలకము వెన్నెలలాగా కౌముదిలాగా మెరిశాయి అని అర్థం. అలా ఆడిస్తూ కప్పంటే భయపడే ఒక ముసలి బ్రాహ్మణునిపై ఆ కప్పను వేసింది. ఆ బ్రాహ్మణుడు కోపించి ఆమెను ఆమె సఖులను
కప్పలై ఈ కప్పకు భార్య లేపోండి అని శపించాడు. ఆ కారణంగా వారందరూ కప్పలై అయితునకు భార్యలయ్యారు. ఆ విధంగా అసలు వివాహమే అనగా ఒక భార్య కూడా వద్దనుకున్న అయితునికి ఏకంగా భార్యల సమూహమే అలిపిండు లభించింది. ఆలిపిండు లభించింది. లఘు అంటే చిన్నది, అలఘు అంటే చిన్నది కానిది, పెద్దది లేదా గొప్పది. అయితుడు అలఘు సంసారం అనే సముద్రాన్ని మునుపటి ఈదులాట రెట్టింపు కాగా తొంటి ఈత ఇనుముడింప ఈదుతున్నాడు ఈదున్. అంతవరకు తమ రాకుమారికి చెలికెత్తలుగా వ్యవహరించిన ఆ స్త్రీలే చామలే ఇప్పుడు ఆమెకు శత్రువులయ్యారు దాయలు, ఇక్కడ సవతులతో అనే అర్థములు. నున్నని పాలుగారేమో నూనూగు మీసాల చెన్నటి కాకముందే నశింపకముందే మా తండ్రి వికధు అంటే అన్న అంటే అగ్రజుడు తండ్రి వాత్సల్య సంబోధన. గృహస్థులకు అగ్రణివై జీవించు అంటూ లోగడ వేయి కన్నుల వేల్పు ఇంద్రుడు వేడుకున్నప్పటికీ అది సాధ్యం కాదని వాదులాడిన ధైర్య సంపన్నుడు అయితుడు ఆ కప్ప భార్యల గుంపుతో సంసారాన్ని సాగిస్తూ వారి ప్రణయ కోపాలను శాంతింపజేయడానికి చివరికి పాదనతులు వారి కాళ్ళకి నమస్కరించడం కూడా చేస్తున్నాడు. విషమశరుడేయు తూపుల వేడి కన్న వాడి వాధూల ముని శాపవర్ణతతుల రాతి కొడుకైన ఇల్వలా రాతి చట్టు మనసు గరిగించి మమతల బెన బెనచగానా. మన్మధుడు విషమశరుడు వేసే బాణములు తూపుల వేడికన్నా వాధూల మునీంద్ర శాపవచనములు వాడి కారణంగానే ఆ రాతి కొడుకు కప్ప అయినటువంటి ఇల్వలుని శత్రువైన అగస్త్యుని ఇల్వల ఆరాతి శిష్యుడైన చట్టు మనసు కరిగించి తన భార్యలతో మమతలను పెనివేశాడు. కావున తర్వాతి పద్యంతో అన్వయం. ఒక్కోసారి రాళ్లలోని కొన్ని పొరల్లో కప్పలు కానవస్తాయట. ఈ కారణంగానే రామకృష్ణుడు కప్పను రాతి కొడుకు అన్నాడు. మనోకాఠిన్యం కలిగి కఠోర తపస్సు చేసిన అయుతుడు మునిశాపం వల్ల కప్పగా మారిన వాడిని ఇక్కడ రెండిటికీ వర్తించేలాగా రాతి కొడుకుగా పేర్కొనటం కవి చమత్కారము. స్వాతి మేఘంబు చినుకులు వనధిశుక్తి వితతి మయ్యూడునై మౌక్తిగత వహించు కరణిన యుతిని ప్రేమ తత్కాంతలందు నిలిచి బర్యాయ పాత్రతా నియమ సరణి. స్వాతికర్తలో మేఘముల నుంచి వర్షించిన చినుకులు వనధి సముద్రంలోని శుక్తి ముక్తి చిప్తలో పడి ముయ్యూడై పరిపూర్ణత చెంది మౌక్తికత వహించు కరణిన్ ముత్యములవునట్లుగా అయితుడు తన భార్యలైన ఆ కప్పలపై ప్రణయము నిలుపుతూ వరుస క్రమాన్ని అనుసరించి పద్ధతిని పర్యాయ పాత్రత నియమ సరణిన్ వారితో నియమానుసారంగా సంసారం సాగించాడు. స్వాతి చినుకు ముత్యపు చినుకుతో పడితే ముత్యమవుతుందని ప్రాచీనుల విశ్వాసం. మునిపతికి రాజసుతునకు తనయుడు తన్ని జన్మించనంత తచ్చాప పుటిన్ పుటిర్లును విరిసిరే జ్ఞానచంద్రుడు గనుబట్టెన్ విష్ణు పదము కానగ వచ్చెన్. అప్పుడు మునిపతికి అనగా అయితనకు రాజకుమారి ఒక కుమారుడు జన్మించాడు. దానితో వాధూల సముని యొక్క శాపం అనే చీకటి తొలగిపోయి జ్ఞానచంద్రుడు కనిపించాడు. అంతేకాదు విష్ణు పదము కూడా కానవచ్చింది. శాపపు ఇరులు, శాపపు టిరులు. ఇరులు అంటే చీకటి, ఇరులు అనేది నిత్య బహువచనము. ఇరులు అంటేనే చీకటి, ఇరు అంటే చీకటి, ఇరులు అంటే చీకట్లు అవదు. పుత్రోదయం కాగానే ముని శాపం తీరిపోయి మగకప్ప రూపాన్ని వదిలి అతడు సలపితుడయ్యాడు. లపిత అంటే మాటలాడబడినది చెప్పబడినది. సలపితుడు అంటే మాటలాడ నేర్చినవాడు. కప్ప రూపంలో ఉన్నప్పటికీ పూర్వజన్మ జ్ఞానము కలిగినవాడు కానీ మాట్లాడలేకపోయేవాడు. ఇప్పుడు మనిషి రూపం వచ్చింది, మాట వచ్చింది. ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మహర్షులు ఇచ్చే శాపాలు శాపానుగ్రహాలు అంటారు. అయితుడు బ్రహ్మచర్యం అవలంబించి అలా తపస్సు చేసుకుంటూ ఉంటే ఎన్ని జన్మలకు మోక్షం పొందేవాడో చెప్పలేము. కానీ వాధూలముని శాపం వల్ల కప్పగా మారి ఆయన ఉపదేశం వలన పండరిపురం వెళ్ళి అక్కడ సంతానము వెడిచిన వెంటనే ముక్తిని పొందాడు. ఈ విధంగా అయితుని కథ అద్భుత రస ప్రధానంగా నడిచింది. గృహమేది ధర్మవర్మ సహమతి యగు కుమతి యతు యయుతు చందమునను దుస్సహ
దుఃఖగ్రాహాసన గుహబడు నిడి నని వింటి మునుముకుందుని చేతన్. గృహస్థ ధర్మం అనే కవచము వర్మము ధరించడానికి ఇష్టపడని వాడు, అసహమతి సమ్మతించని వాడు అయిన చెడ్డ బుద్ధి కలవాడు కుమతి అయుతునిలాగా చందమున సహింపరాని దుస్సహ దుఃఖమనే మొసలి నోరు అనే గృహ గ్రాహాసన గుహ అందు పడతానని పూర్వం మునులు ముకుందుడు చెప్పగా విన్నాను అని పరమశివుడు నారదుడితో అన్నాడు. విష్ణు భక్తులై వివేకులై తృష్ణ విదూరులై స్వకుక్షి పూరణంబు సమయ సంహృతార్థ సంతృప్తిగావని నడుచువారు భవము గడుచువారు. విష్ణుభక్తులై జ్ఞానులై వివేకులై ఆశకు దూరంగా ఉన్నవారై తృష్ణావిదూరులై తమ పొట్టను పోసుకొనడం స్వకుక్షి పూరణము ఆయా కాలములలో దొరికే వస్తువులతో తృప్తిని పొందుతూ సమయ సంతృప్తిగాగొని ఉన్నదానితో తృప్తి పొందుతూ సంసారమును దాటువారు ముక్తులవుతారు భవము గడుచువారు అని ఈ విధంగా నిఖిలోన్నతములకు ప్రపంచములో అన్నిటికన్నా గొప్పదైన దైవత క్షేత్ర తీర్థమేళనమును పరమ భాగవతోత్తముడైన నీవు అడిగినావు కాబట్టి చెప్పినాను. దీని ఎవడు ఎన్నడు వైష్ణవ ధర్మము ఆచరించని అసదులకు అల్పులకు తెలపవద్దు, గుప్తముగా ఉంచు అని చెప్పాడు శివుడు. దానిక అమర సంయమి దేవర్షి నారదుడు శివునితో ఉంగు నిధ్యేయ మునులచే జానింపబడువాడా ఓ పరమశివ దురాపరూపమైన పొందగారాని స్వరూపము గల ఆ క్షేత్రరాజము యొక్క స్వరూపాన్ని నీ మూలముగా తెలుసుకున్నాను, తరగని సౌఖ్యాలను పొందగలిగాను అని పౌనఃపుణ్యంబుగ వనజాసన సూతి బ్రొక్కి పలుగొని హరు వీడ్కొని పౌండరీకమున కుంజని భూమి జనిం భమిం దీర్ధమాడి చక్రి భజించన్ అని ఆ బ్రహ్మకుమారుడైన నారదుడు వనజాసన సూతి మాటిమాటికి పౌనఃపుణ్యముగా హరునికి మొక్కి ప్రదక్షిణ చేసి వలగొని శివుని వద్ద నుండి బయలుదేరి వీడుకొని పౌండరీక క్షేత్రానికి వెళ్ళి భైబీ నదిలో తీర్థమాడి విష్ణువును చక్రిని పూజించాడు. అలా పాండురంగ విఠలను అనుగ్రహముచే వ్యజనానిల సమిత తాపుడై విసనకర్రగాలికి శమించిన అణిగిన తాపము కలవాడై ఇప్పుడు ఆ అబ్జజాసూతి పద్మము వంటి పుట్టిన పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మదేవుడు అతని సూతి కుమారుడు అయిన నారదుడు దక్షిణ ద్వార ప్రదేశములో సుస్థిర ప్రమదమున నిత్య సంతోషముతో ఉన్నాడు అని కథకుడైన సూతుడు శౌనకాది మునులకు దురిత తమములను పాపములనే చీకట్లను తొలగించే సూర్యకిరణములు అనే హరిదివ్య చరితములు విష్ణువు యొక్క దివ్య గాథలను వివరించాడు. గద్యము ఇది శ్రీమత్ పరమ పద సనాథ నిరవధిక కృపా పరిపాక పరిచిత సరస కవిత సనాథ రామకృష్ణ కవినాథ ప్రణీతంబైన పాండురంగ మహాత్మ్యంబను పరమ భాగవతరిత్రంబునందు సర్వంబు పంచమాశ్వాసం. ఇది మోక్షాధిపతికి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఎడతగని దయ అనే పంటకు పరిచయమైన వాడు, సరసమైన కవితకు ప్రభువు భగవంతుని నిరవధికమైన కరుణకు ఫలముగా తనకు సరస కవిత అబ్బినదని ఆయన రామకృష్ణ కవి శ్రేష్ఠునిచే రాయబడిన పాండురంగ మహాత్మ్యము అను పరమ భాగవద్ భక్తుల చరితమును పంచమాశ్వము పంచమాశ్వాసము సర్వము సంపూర్ణము. ఆధునిక కాలములో పాండురంగ విఠలిని భక్తులుగా ప్రసిద్ధి చెందిన వారు సతీ సక్కుబాయి, జానాబాయి, భక్త తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్, సంత్ నామదేవ్, సంత్ ఏకనాథ్, సంత్ చొక్కమేళ మొదలైన వారు. సమాప్తి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.